హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్ఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో దేశంలో మరొకసారి లాక్డౌన్లు అయితే మొదలవుతున్నాయి దానికి సంబంధించి పూర్తి వివరాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళిపోదాం దేశంలో కేరళలో రెండు రోజుల లాక్డౌన్ దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో కేరళ మహారాష్ట్ర సగానికి పైగా వాటా ఉంది ఈ ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు కేరళ ప్రభుత్వం మరోసారి ఇక్కడ లాక్డౌన్ వైపు మొగ్గు చూపింది జులై పదిహేడు పద్దెనిమిదిన పూర్తి స్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ప్రస్తుతం దేశం కేరళలో పద్నాలుగు వేలకు పైగా కేసులు వెలుగు చూడగా మహారాష్ట్రలో ఆ సంఖ్య ఏడు వేలకు పైనే ఉంది అంటే దేశవ్యాప్తంగా ఏవైతే కేసెస్ నమోదవుతున్నాయో ఆ కేసెస్లో కేరళ మొదటి స్థానంలో ఉంటే మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది అందువల్ల కేరళలో మరొక రెండు రోజులు లాక్డౌన్ అయితే పెడుతున్నారు పదిహేడు పద్దెనిమిది తారీఖున రెండు రోజులు కూడా పూర్తి లాక్డౌన్ విధిస్తే కొద్ది కేసులు తగ్గుతాయి ఉద్దేశంతో పెట్టమైతే జరుగుతుంది సెకండ్ వేవ్ ఇంకా అయితే సమస్య పోలేదు ఈ సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉధృతిగా ఉంది మరొకసారి రాష్ట్రాల్లో లాక్డౌన్లు అయితే మొదలవుతున్నాయి సో చూశారు కదా లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి